సమ్మె చెందిన తర్వాత ఆమంచి కృష్ణమోహన్ తొలిసారి సెక్రటేరియట్ కు వెళ్లారు. ఏపీ సెక్రటేరియట్ ఆఫీస్ లో ఆమంచి కృష్ణమోహన్ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డిని స్నేహపూర్వకంగా కలిశారు. ఏపీ డీసీపీ గౌతమ్ సవాంగ్ను టీడీపీ నేతలు చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కలిశారు. టీడీపీ కార్యకర్తల మీద దాడులపై డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 6 టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యకర్తలపై 80 భౌతిక దాడులు, 54 చోట్ల ఆస్తులను ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని ఆరోపిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై మహానగరం మతలాపుతలమవుతుంది. భారీ వర్షాలకు రోడ్లు, రైలు, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ముంబైతో పాటు కళ్యాణ్, పూణేలలో సంరక్షణ గోడలు కొరడంతో సుమారు 22 మంది మరణించారు. అమెరికా కాన్సుల్ జనరల్ క్యాథరిన్ బి హడ్డా మంగళవారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అమరావతిలోని సచివాలయంలో వీరి భేటీ జరిగింది. పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ లోని అమెరికా కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా ట్విట్టర్ లో అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో అమెరికా, ఆంధ్రప్రదేశ్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నానని ఆమె ట్వీట్ చేశారు. గతంలో వైఎస్ జగన్ తో దిగిన ఫోటోను ఆమె ట్విట్టర్ లో ఈ సందర్భంగా షేర్ చేశారు. వికారాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న షేక్ ఖాజా హుస్సేన్ హెడ్ కానిస్టేబుల్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వికారాబాద్ కార్యాలయం నుండి హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కు పెన్షన్ పేపర్స్ పంపేందుకు మృతుని అన్న షేక్ హుస్సేన్ నుండి 12,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా వికారాబాద్ ఎక్సైజ్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సురేష్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మార్కాపురం నియోజకవర్గం కొనకలమెట్ట చెప్పి ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి మార్కాపురం శాసనసభ్యులు కందులు నాగార్జునరెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కంభం మాజీ శాసనసభ్యులు ఉడుమల శ్రీనివాసరెడ్డి, కొనకమిట్ల ఎంపీపీ ఉడుమల రామనారాయణ రెడ్డి, కొనకలమెట్ల జడ్పీటీసీ మొట్టు వెంకటరెడ్డి పాల్గొన్నారు. చీరాల, పేరాల తాపీ వర్కర్స్ యూనియన్ కు జరిగిన ఎన్నికలలో మారుపోయిన పాపారావు 262 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. చీరాల పట్టణంలోని శ్రీ సాయి కళ్యాణ మండపంలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 950 ఓట్లకు గాను 840 ఓట్లు పోలయ్యాయి. 9 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. పాపారావు మీద పోటీ చేసిన బి రాఘవరావుకు 286 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏ కి పైగా 53 మంది, 9 జీపీఏ కి పైగా 87 మంది, 8 జీపీఏ కి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏ కి పైగా 31 మంది, 9 జీపీఏ కి పైగా 54 మంది, 8 జీపీఏ కి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి. పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు టెలరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన
సాధించిన వారు ఇద్దరు, 9.2 జీపీఏ సాధించిన వారు నలుగురు, 9 జీపీఏ సాధించిన వారు ముగ్గురు, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. పట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జీపీఏ 9.8 సాధించిన వారు 5, జీపీఏ 9.7 సాధించిన వారు 12 మంది, జీపీఏ 9.5 సాధించిన వారు 15 మంది, జీపీఏ 9.3 సాధించిన వారు 10 మంది, జీపీఏ 9.2 సాధించిన వారు 16 మంది, జీపీఏ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జీపీఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ 2.